తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేయగా మంత్రులుగా 11 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ సర్కార్ అడుగులేస్తుంటే అప్పుడే ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ ఎక్కువ కాలం నిలబడదంటూ ప్రతిపక్ష నేతలు చేస్తున్న సంచలన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ ను రగిలిస్తున్నాయి. సో దట్ ఈస్ కేసీఆర్. ఒక సంవత్సరం తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయో మీరే చూసారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 7 కంటే ఎక్కువ ఉండకపోవచ్చన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. 6 గ్యారంటీలను అమలు చేయడం సాధ్యం కాదన్న రాజాసింగ్, కేసీఆర్ తెచ్చిన అప్పులకు వడ్డీలే కట్టలేరన్నారు. పథకాల అమలుకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. తెలంగాణ నడపాలంటే ఒక్క బీజేపీతోనే సాధ్యమన్నారు రాజాసింగ్. ఏ విధంగా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ నడిపిస్తారు అది చూడాలి. నాకైతే ఒకటే ఒక నమ్మకం, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎక్కువ దినాలు నడవదు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. తెలంగాణ కరెక్ట్గా అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వల్లనే అవుతుంది, డబుల్ ఇంజన్ గవర్నమెంట్ అవుతుంది అని తెలంగాణ ప్రజలకి అర్థమవుతుంది. నేను అనుకుంటున్నా ఒక్క సంవత్సరం ఈ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది, దాని తర్వాత పడిపోతుంది అని అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళతో కాదు, ఎక్కడి నుంచి డబ్బులు తీసుకుంటారు. అటు కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్నారు కేటీఆర్. అనుకోని ఫలితాలను చూసి నిరాశ పడాల్సిన అవసరం లేదని పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పారు. ప్రస్తుతం ఇది తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని, ఇది స్వల్పకాలం మాత్రమే ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. మొత్తానికి కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరుతున్న తరుణంలో ప్రతిపక్ష నేతలు చేస్తున్న సెన్సేషనల్ కామెంట్స్తో అప్పుడే ఆట మొదలైందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.